ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. ఇప్పటికే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ ఇవాళ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఎక్కువ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇవాళ వైజాగ్లో ఎయిర్పోర్ట్ మనం కంప్లీట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయికి తీసుకెళ్ళాం. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ని తొందరలోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంది మనకి, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసుకున్నాం, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది. అదేవిధంగా కడప, కర్నూలు, అనంతపురంలో కూడా వాళ్ళు ఎయిర్పోర్ట్ చేసుకున్నాం. అదేవిధంగా వివిధ తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రత్యేక తీర ప్రాంత దృష్ట్యా అనేక కొత్త పోర్టులు కూడా ఇవాళ ప్రభుత్వం మరి అనేక అనుమతులు ఇచ్చి ఆ విధంగా కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. ఈవేళ గత 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి మరి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మరి ఏదైతే హరీష్ రావు గారు ఈవేళ స్టేట్మెంట్ ఇచ్చారో అది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కాదు, గత 50 సంవత్సరాలుగా వివిధ ముఖ్యమంత్రులు చేసినటువంటి అభివృద్ధి తప్ప కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి కాదు. మెట్రో రైల్ దగ్గర నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ వరకు అన్నీ కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసినటువంటి అభివృద్ధి తప్ప ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చేసిన అభివృద్ధి మాత్రం కాదు. మా ప్రభుత్వం కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని కాపాడడానికి ఎన్ని రకాల చర్యలు తీసుకో అన్ని రకాలు చేస్తున్నాం. ఈవేళ కేంద్ర ప్రభుత్వంతో గౌరవ ప్రధానమంత్రి గారితో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చిస్తున్నారు. ఎందుకంటే విశాఖ అన్నది ఆంధ్రుల హక్కు అనే ఒక సెంటిమెంట్ ఉంది. మొన్ననే మా సీనియర్ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు, అన్ని విధాల ఏ విధమైన అంశాల్లో మనం స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడానికి ఏ విధమైన అంశాల్లో ముందుకెళ్ళాలో అన్ని అంశాల్లో కూడా మేము మరి అన్ని విధాలు కూడా మేము ప్రయత్నిస్తున్నాం. అవసరమైతే ఆ బిడ్డింగ్లు కూడా పాల్గొంటామని గతంలో కూడా మరి ప్రభుత్వం తరఫున కూడా ప్రకటించారు. అన్ని విధాలా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడానికి అన్ని విధాలు ఈ ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది.